మహారాష్ట్ర ఎన్నికలు రణరంగం ప్రారంభమైంది. ముఖ్యంగా ఒక కీలకమైనటువంటి స్థానంలో ఉన్నాము మనము. అయితే ఇది పద్మనగర్, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం ఇది. అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ చాలామంది కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉండేటటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు తెలుగు వాళ్ళు, ఇప్పుడు మనతో పాటు చాలామందిని కూడా కలిసేటటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మొదట ఏదైతే మనకు మహారాష్ట్రలో జరిగేటటువంటి ఎన్నికలు మా 20వ తేదీన జరుగుతూ ఉన్నాయి. అయితే ఇందులో అటు మహాయుతి కానీ ఇటు మహారాష్ట్ర ఏదైతే గట్బంధన్ రెండు పార్టీల మధ్య, అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండు పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా కూడా మనకంతా కూడా చాలా రద్దీ ఉన్నటువంటి ప్లేస్ ఇది ఒక పద్మనగర్. దాదాపు కొన్ని వేల మంది తెలుగు ప్రజలు ఉండేటటువంటి స్థలము ఈ స్థలము. అంటే ఏదైతే ఓటింగ్లో మాత్రము ఈ ప్రాంత ప్రజలు చాలా కీలకం కానున్నారు. అంటే పద్మనగర్ అంటే పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రాంత ప్రజలు అని చెప్పవచ్చు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ వ్యాపార నిమిత్తం వచ్చి కొంతమంది ఇక్కడ ఉండడం జరిగింది, కొంతమంది ఇక్కడే చదవడం ఇక్కడే ఉండడం అంతా కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని వేల మంది ఉన్నారు. దాదాపు మనకు మహారాష్ట్రలో వచ్చేసేసి దాదాపు 10 ఏదైతే ముంబై ప్రాంతంలో దాదాపు 7 లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. ఈ యొక్క పద్మనగర్లో నాకు ఇప్పుడు వరకు అందుతున్నటువంటి సమాచారం మాత్రము దాదాపు 50,000 మంది, అంటే ఈ చుట్టూరా ఉన్నటువంటి ప్రాంతాల్లో 50,000 మంది మాత్రం తెలుగు ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ తెలుగు వాళ్ళు అంతా వెతుకుతూ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది తెలుగు మాట్లాడుతుంటే వాళ్ళని కలవడం జరిగింది. మనము వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ ఎన్నిక రంగంలో తెలుగు వాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుందనే తెలుసుకుందాం. హాయ్ అమ్మా, ఆటో నీదేనా? నాదే. నడుపుతుంటావా? నడుపుతా కదా నేను. నీ పేరేం? పేరు గీతా. గీతా గణేష్ బాచివారు. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ? 5 ఏ. నేనా? నేనైతే ఇప్పుడు నా పుట్టింది అన్నది ఇక్కడనే. ఓకే. ఇక్కడే పుట్టి ఇదే వర్క్. ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది? నాకైతే మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. ఇది నీ సొంత డబ్బులతో కొన్నావా లేకపోతే ఏదైనా స్కీమ్ తో కొన్నావా? ఈ స్కీమ్ కాదు, నా సొంతం డబ్బులే అన్నట్టు, కానీ లోన్ మీద ఉంది. ఇంకా ఎంత కడుతున్నావు నెలకి? నెలకు 5,200. ఒకవేళ నువ్వు సంపాదించిన దాంట్లో నీకేమైనా మిగులుతుందా లేకపోతే? మిగులుతుంది. ఎలా ఉంటుంది ఉదయం 8 గంటలకి డ్యూటీ ఎక్కడ? నాది నేను పొద్దున 9 నుంచి లాస్ట్కు 7 బజే రాక, 8 రాక అన్నట్టు. అయితే ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందిందా మీకు? అయ్యా, అందుతుందంటే మనం అలా మన కుదు మన కాళ్ళ మీద నిలబడ్డం కదా, మనము మనర్ చూసుకోవాలి. ఓకే. అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి మహిళల కొరకు స్కీమ్స్ అవి ఉంటాయి కదా? అవి ఉన్నాయి, అవి వస్తున్నాయి, అవి కూడా అవి వస్తాయి. ఈసారి ఎన్నికల్లో మాత్రం తెలుగు వాళ్ళు చాలా కీలకం అనేసి అంటున్నారు. అసలు మేము రావడం కూడా పద్మనగర్ తోటే మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాము. అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండొచ్చమ్మా? ఉన్నది మొత్తం ఏరే తెలుగు అన్నట్టు, అంత నాకు తెలియరు అన్నట్టు. కానీ నాకు ఎక్కువ తెలుగు కూడా రాదు, మేము ఎక్కువ మరాఠోళ్ళు అన్నట్టు కదా అట్లా అని. అయితే ఇప్పుడు మీరు ఓటు ఎవరికి ఇస్తారని నేను అడగను, కానీ ఎలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటే బాగుంటుందని నేను అంటాను. ఇప్పుడు మనకు ఒకటి సాయం చేస్తాడు, మనం వాళ్ళకే ఇవ్వాలి కదా. అట్లా ఇంతకుముందు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. ఇప్పుడు మా ఏరియాలో ఎవరు సాయం చేస్తాం, మేము వాళ్ళకే ఇస్తాం కదా అట్లా. వద్దా? రైట్. ఇందాక మీ వాయిస్ చాలా పెద్దగా వచ్చింది. మీ పేరేంటండి? శ్రీనివాస్. అమ్మ, శ్రీనివాస్ గాలిపల్లి కామత్. వివండి, ప్రాపర్ వివండి. ఏం చేస్తుంటారు? ఆటోనే అమ్మ. ఆటో? ఎలా అంటే మీ వ్యాపారం ఎలా నడుస్తుంది? మా వ్యాపారం మాకు మస్తు ఉందమ్మా. మాకద్దను కూడా మాకు వ్యాపారం ఉందమ్మా, ఏం ప్రాబ్లం లేదు మాకు ప్రస్తుతం. రాజకీయ అంటే నాకు ఒక చిన్న డౌట్, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఈ యొక్క పద్మనగర్లో ఎంతమంది ఉండొచ్చు? పద్మనగర్ కాదమ్మా, పద్మనగర్, బ్రాహ్మణలి, కాసరళి, కామత్ గారు, భండారి కంపౌండ్, నరపూలి, శాంతినగర్, సంగంపాడ, కుమరాడ, మొత్తం భివండి దగ్గర తీసుకోవడం దాదాపు 7 లక్షల పబ్లిక్ ఉన్నారు మన శాలు పద్మశాలు. అని మన సమాజం మెయిన్ హాపిజో ఉంది, ఇక్కడనే ఉంది అఖిల పద్మశాల సమాజం, ఇక్కడనే ఉంది మనకు పద్మశాలి హాల్ ఉంది మన ఇక్కడనే. అంటే మీరు ఏదైతే ఆటో నడుపుతున్నారో ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఉన్నారు అంటే తెలుగు వాళ్ళు రాజకీయంగా ఎందుకు బయటికి రారు? రారు అందరితో అమ్మా, రారు అందరితో. ఈ తాప జో ఇలెక్షన్ జో ఎన్నికలు అయితే దాని గురించి మేము అందరం, మన హిందూ సమాజం గురించి మనం అందరం ఒక్కటై ఇదే ముంగడుకత్తాము. ఇన్ని రోజులు రాలే, కానీ ఈ తాప జో మ్యాటర్లు అయితే దాని గురించి మేము ముంగడుకత్తాను. ఈ తప్ప సో టక్క మన హిందూ ఓటింగ్ మొత్తం పడతాయి. మహారాష్ట్రలో ఓన్లీ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా కొన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు.
తెలుగు వాళ్ళు రాజకీయ పరంగా ఎందుకు ముందడుగు వేయట్లేదు? ముందడుగు ఎందుకు వెళ్ళాడంటే పెద్ద ఇప్పుడు బై ఛాన్స్ ఎట్లా అంటే తెలుగు వాళ్ళు వస్తారు ముందడికి, కానీ మధ్య బాకీలో ఉన్నారు చూడు వాళ్ళు ముంగడికి రానికి ఇస్తలేరు, వాళ్ళకి ముంగడికి ఎవరికి రానిస్తలేరు. తెలుగు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మేనత్ బాగా చేస్తున్నారు అందరూ, కానీ ముంగడికి ఎందుకు రానిస్తారంటే మేమే మరాఠోళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారు ఇక్కడ మరాఠోళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, అందరు జాతులు ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు వస్తలేరు అంటే పద్మనగర్లో ఎట్లా ఉంది, తెలుగు యువక అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు, ఇక తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఒకళ్ళే ఎన్నికల్లో నించున్నారు ఎవరు సంతోష్ అని అనుకో, ఇక బై ఛాన్స్ రూపేష్ మాత్రి ఇట్లా ఉన్నారు, వాళ్ళనే గెలిపించాలని వాళ్ళే చూసుకుంటున్నారు, వాళ్ళనే గెలిపించాలని. సో తెలుగు వాళ్ళు ఇప్పుడు గెలిచి ఇప్పుడు ఈ టైంలో తెలుగు వాళ్ళు ఎలక్షన్లో నగర సేవకులా వాళ్ళు నించున్నారు ముంగట, దాని గురించి ప్లాన్ నడుస్తుంది. మీరేం చేస్తారు? మేము టెక్స్టైల్ బిజినెస్ చేస్తాం. అసలు టెక్స్టైల్ అనేది కూడా మహారాష్ట్ర ఈ ప్రాంతం అంతా కూడా అందరూ కూడా ఇదే జీవనోపాధి అంటే దీని మీదనే బ్రతికేటటువంటి కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. అసలు ఇప్పుడు ఆ యొక్క వ్యాపారం అనేది కూడా లాస్ట్లో ఉన్నది, ఇక్కడ నుంచి చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు అంటున్నారు, ఇది నిజమేనా? ఇప్పుడైతే ఎంతో బాగా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, హైదరాబాద్, సిరిసిల్ల కూడా ఇప్పుడు ఖరాబ్ అయింది, అక్కడ కూడా టెక్స్టైల్ కూడా పడిపోయింది. ఇక్కడ ఎట్లా ఉందంటే మొత్తం టెక్స్టైల్ది, కొందరు అంటారు బీజేపీ వచ్చింది కాబట్టి ఇది టెక్స్టైల్ గురించి ఇట్లా అయిందని, కానీ దాని గురించి ఏం లేదు, మెయిన్ మార్కెటే ఇదవుతుంది, మార్కెట్ బోర్డ్ బాగా ఖరాబ్ అయింది ఉంది, దాని గురించే తక్లీఫ్ అవుతుంది బాగా. మళ్ళీ కొందరు ఎట్లా ఉన్నారు చేస్తున్నారు దందా, చేసేటోళ్ళు చేసేటోళ్ళు దందా చేస్తున్నారు, ఇక దాని మీదకి వెళ్ళి దాని మీద ఎట్లుంటుంది ఏమో చెప్పలేం కదా దాని గురించి. దాన్ని టెక్స్టైల్ అయితే నడుస్తుంది, నడతలేదని కాదు, ఇక ఎట్లా ఎట్లా రొటీన్ అవుతుందో అట్లా రొటీన్ అవుతుంటుంది. ప్రాబ్లం ఇక్కడ ఏముంది? టోరెంట్, లైట్ బిల్. టెక్స్టైల్ ఇక్కడ సగం కన్నా ఎక్కువ తక్కువ కారణమే అది టోరెంట్. ఎవ్వరైతే మాకు టోరెంట్ గురించి విరుద్ధం ఉంటుంటారో మేము వాళ్ళకే ఓట్లెత్తండి తెలుసుకున్నాం, కానీ ఈ తాపజో మాకు సంతోష్ శెట్టి అన్న ఇది మూడో తరఫు నిలబడతాడు, ఈ తాప సవ టక్కా గ్యారంటీ అయినా సీట్ తీయాలి, ఇళ్లకున్నా తీయాలి, ఏమైనా కానీ తీయాలి, కానీ ఆయన సవ టక్కా తీయాలంటే తీయాలి. దట్ టోరెంట్ గురించి ఆయన లొల్లు పెట్టుకున్నాడు పక్కా గ్యారంటీ. దీనికన్నా ఫస్ట్ ఎన్నికలు అయినాయి, ఎంపీలు అయ్యి ఆయన అన్నాడు మేము చేస్తాం కానీ ఆయన ఇంకేం చేసుకోవడం లేదు ఆయన. దాని గురించి ఇప్పుడు మాకు మెయిన్ టెక్స్టైల్ ఎక్కడికి పోతాను ప్రభుత్వం పబ్లిక్ ఇక్కడికి పోతాను అంటే ఆల ప్రాంతాల కాలు లైట్ బిల్ చేయబట్టి టెక్స్టైల్ ఇక్కడ బంద్ పడుతున్నాయి. మీలాక ఇంకా ఎంతమంది మహిళలు ఉన్నారు? ఒక 5-6 మంది అయితే ఈ సైడ్కి అయితే ఉన్నారు. తెలుగు వాళ్ళు మొత్తం ఉన్నారు. ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? మా అన్న సంతోష్ శెట్టి అన్న. రాజేంద్ర గారు, వ్యాపారం ఎలా ఉంది? బాగుంది మేడం. బాగుంది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ? 5 ఇయర్స్ మేడం. 5 ఇయర్స్ అంటే ఇది ఓన్ బిజినెస్? రెంట్. బిజినెస్ ఓన్ కానీ షాప్ రెంట్ మేడం. అవును. ఎలా నడుస్తుంది వ్యాపారం? చాలా బాగుంది మేడం. అసలు టెక్స్టైల్ అనేది ఇక్కడ కొంత లాస్ అవుతుంది, చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు, ఇది కరెక్టేనా? కరెక్ట్ మేడం. టెక్స్టైల్ బిజినెస్ సాంజల్ అనేది పూర్తిగా బంద్ అయిపోయినాయి. ఇక్కడ వేల సంఖ్యలో జనాలందరూ ఖాళీ అయిపోయినారు, ఏం బిజినెస్ అంతా లేదు. మరి లేనప్పుడు ఈ బిజినెస్ నడపడం చాలా కష్టం కదా? అవును మేడం, కష్టంగానే ఉంది. ఓకే, మరి ఇంతకుముందు ఏం చేశారు మీరు? ఇంతకుముందు ఇదే వర్క్ చేస్తుంటే అది టెక్స్టైల్ లోపలనే, అది బంద్ అయినాక మామూలు లాక్డౌన్ మగ్గం పని లాంటి మగ్గం పని అదే ఉండే. లాక్డౌన్ మూమెంట్ లో ఇది ప్రారంభించాం. ఇక్కడ మగ్గం పని ఇక్కడ ఎక్కడ చేసేవాళ్ళు? ఇక్కడ పద్మనగర్ లోపలనే మేడం. ఇప్పటికి ఉన్నాయా? ఇప్పటికి ఉన్నాయా? ఒకసారి చూద్దాం ఖచ్చితంగా. ఎందుకనంటే మీ కష్టం ఏంటిదో, దాంట్లో లాభ నష్టాలు ఏంటిదో అందరు అనుకుంటారు, చాలా డబ్బులు సంపాదిస్తారు ఇది అనుకుంటారు, కానీ దాని వెనకాల నష్టాలు ఏముంటుంది అన్నది ఎవరికి చాలా మందికి తెలియదు. అసలు అంటే ఇక్కడి నుంచి కొన్ని వేల మంది కూడా ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి మరి తిరిగి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు, అసలు అలా వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? ఉపాధి లేక మేడం. ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్స్ నుంచి కూడా ఎటువంటి హెల్పింగ్ లేదా, లేకపోతే ఇక్కడ బిజినెస్ తగ్గడానికి రీజన్ ఏంటి? మేడం హెల్పింగ్ లేకపోవడం, ఇక్కడ మెయిన్ టొరంటో ముద్ద పవర్ బిల్లు ఎక్కువ రావడం, అందువల్లనే చాలా నష్టాలు పోతున్నారు పేదలు. కుటుంబంలో ఎంతమంది ఉంటారు? మేము 7 మెంబర్స్. 7 మెంబర్స్? అవును మేడం. 7 మెంబర్స్ వీళ్ళంతా ఏం చేస్తుంటారు? 4 మెంబర్స్ ఇదే టెక్స్టైల్ బిజినెస్. అవును మేడం. మిగతా వాళ్ళు ఇంకా హౌస్ వైఫ్, పిల్లలు. అవును మేడం. అందరూ కూడా దీని మీద ఆధారపడే, దీని మీదే ఆధారం. అంటే లాభం వస్తే ఒక పండగ, నష్టం వస్తే నరకం, అంతే కదా? అయితే ముఖ్యంగా
ఏదైతే చేనేతకు గవర్నమెంట్ నుంచి ఇంతకు ముందు ఇతరుల నుంచి వచ్చేటటువంటి ఆర్డర్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయాయి అంటున్నారు, ఇది కరెక్టా? కరెక్ట్ మేడం, తగ్గిపోయాయి, చాలా వరకు తగ్గిపోయినాయి. అంటే తెలంగాణ నుంచి కూడా వచ్చేవే మీకు? తెలంగాణ నుంచి రాకపోతే ఇక్కడ నుండి తెలంగాణ కూడా ప్రొడక్ట్ వెళ్తుండే, కాకపోతే ఇప్పుడు ఈ సమస్యల పాట ఇక్కడ వాళ్ళు కూడా అందరు దేశాలు వెళ్ళి అక్కడనే సెటిల్ అయిపోయారు, అక్కడ కూడా బిజినెస్ బాగాలేదు, టెక్స్టైల్లో పాట అక్కడ కూడా ఇదే పరిస్థితిగా కొనసాగుతూ ఉంది. మరి దీన్ని ఇలాంటి నష్టాన్ని అరికట్టాలంటే మీకంటూ కొన్ని యూనియన్స్ ఉంటాయి, ఆ యూనియన్స్ అందరూ కూడా దాన్ని కాపాడాలి, అంటే ఇలాంటి ఏదైతే మీద ఒక సంఘం ఉందో వీళ్ళని కాపాడాలి, వీళ్ళని సేవ్ చేయాలి, బిజినెస్ ఇవ్వాలి అన్నటువంటి ఎప్పుడైనా మీరు యూనియన్స్ తోటి చర్చలు జరిపారా? ఇంతవరకైతే అలాంటిది రాలేదు మేడం సంఘటన. ఇక్కడ మా సంఘ పద్మశాలి సమాజ్ ఉంది, వాళ్ళే నిర్ణయం చేస్తారు. అయితే ఇప్పుడు ఇంకా దాని గురించి ఏం డిసిజన్స్ రాలేకపోయింది ఇంతవరకు, ఇక ముందు చూస్తాం. ఈసారి ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? బీజేపీ మేడం. ఎందుకు బీజేపీకి వేయాలనుకుంటున్నారు? మా ఇక్కడ సంతోష్ శెట్టి అన్న నిలబడ్డాడు ఎమ్మెల్యే కోసం, ఇక్కడ వార్డ్ మెంబర్ ప్రెసిడెంట్ ఈ పద్మనగర్ లోపల ఈ ఒక నగర సేవకు ఒక వ్యక్తి చేయలేని పనులు అన్నీ చేస్తూ ఉంటాడు. అతను ఓటర్ కానీ అన్లుబల్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి పనులు చేస్తూ ఉంటాడు. నాకు ఆపద ఉన్నదన్న నేను వెళ్ళినాక వాళ్ళకి కంపల్సరీ ఆపద తీరుస్తూ ఉంటాడు. అలాంటి మంచి వ్యక్తికి మేము ఎన్నుకోవాలని అనుకుంటున్నాం. ఈసారి ఓటు హక్కు ఉన్నదా? ఇంతకుముందు వేసావా? మొన్న రీసెంట్ లోక్సభ అప్పుడు ఇదే ఫస్ట్, అదే నిన్ను చూస్తే ఇదే ఫస్ట్ ఓటింగ్ అసెంబ్లీ అనిపిస్తుంది. ఓకే, నువ్వు ఎవరికి వేస్తావని నేను అడగట్లేదు, ఎందుకంటే మీ పక్కల ఎవరైతే మీ సార్ ఏం చెప్పారో అది ఆన్సర్ వస్తుందో లేదో నాకు అనవసరము. కానీ ఒక ఉమెన్కా మీకు ఇప్పుడు నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావు అవునా, ఈ వర్క్ చేయడానికి నీకు ఇంట్లో ఏదో ఇబ్బందులు ఉంటేనే ఈ పని చేస్తావు అవునా, నీకు కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి అప్పటికే. ఓకే, అంటే ఆ ఇబ్బందులను తట్టుకొని ఇక్కడ వచ్చి నువ్వు పనిచేస్తున్నావు, అంటే నీకు చదువుకోవడానికి ఇంకా వేరే జాబ్ చేసుకోవడానికి ఎలాంటి సహాయము ఇక్కడ గవర్నమెంట్ నుంచి కానీ ఇంకా అదర్ సోర్సెస్ ఏమీ లేవా? ఉంటాయి, లేవని కాదు, కానీ మా కాలేజ్ టైమింగ్ వల్ల నేను సెట్ కాలే అంతే. ఓకే, అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తావు? మార్నింగ్ రా, నేను ఈవినింగ్ వస్తా. అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత? కాలేజ్ అయిపోయిన తర్వాత పార్ట్ టైం గా ఇక్కడ? హా, పార్ట్ టైం గా. పార్ట్ టైం గా చేస్తా. ఎన్ని అవర్స్ చేస్తా ఇక్కడ? 4 నుంచి 9 వరకు, 5 అవర్స్. 5 అవర్స్ చేస్తా. ఓకే, ఇక్కడే పుట్టి పెరిగావా నువ్వు? హా, ఇక్కడనే. ఇక్కడే పుట్టి పెరిగావా? తెలుగు బాగా మాట్లాడుతున్నావు. తెలుగు వాళ్ళమే కదా. అయినా చాలా మంది, నువ్వు అన్నది 100% రైట్, ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నా తెలుగు చక్కగా మాట్లాడతాం, మన మాతృభాష తెలుగు భాష. డిగ్రీ ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఏ సబ్జెక్ట్? ఐటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సూపర్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక మంచి పొలిటికల్ లీడరు, ఇలాంటి వ్యక్తి అయితే సమాజానికి మంచిది అన్నటువంటి ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఎందుకంటే యువర్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్. ఓకే, మీకంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది, ఇలాంటి వ్యక్తి అయితే దేశానికి ఒక గ్రేట్ ఫ్యూచర్ ఉంటుంది అన్నటువంటి ఉంటుంది, ఎలాంటి వ్యక్తి ఉండాలనుకుంటాం? హాయ్ తల్లి. సువర్ణ. సువర్ణ, ఏం చేస్తావమ్మా? డిగ్రీ లాస్ట్ ఇయర్ ఇప్పుడు. లాస్ట్ ఇయర్. ఏం సబ్జెక్ట్? బిఎంఎస్ మేనేజ్మెంట్. ఓకే, ఇందాక మీ ఫ్రెండ్కి నేను క్వశ్చన్ వేసాను, వినే ఉంటావు. ఎలాంటి వ్యక్తి ఒక పొలిటికల్ లీడర్గా ఉండాలనుకుంటావు? ఈ ఎడ్యుకేషన్కి మంచి సపోర్ట్ చేయాలి మెయిన్, మన పువర్ చైల్డ్స్ కన్నా ఎవరికైనా ఇట్లా ఈజీగా ఎడ్యుకేట్ కావాలని సపోర్ట్ చేయాలి ఎవ్రీ ఎవరైనా కానీ ఏ సిచ్యువేషన్లో ఉన్నా. ఓకే, అసలు ఇక్కడ వర్క్ అంటే నువ్వు డే టోటల్ డే చేస్తావా లేకపోతే పార్ట్ టైం? ఫుల్ టైం చేస్తావు. ఫుల్ టైం చేస్తావు. ఓకే, యా, ఇక్కడ మీ ఇక్కడేనా ఉండేది పేరెంట్స్ అంతా కూడా ఇక్కడే ఇక్కడే ఉంటుంది? ఓకే, ఇదేనా ఫస్ట్ టైం ఓటింగ్ వేయడం? ఫస్ట్ టైం ఓటింగ్ ఎలాంటి వ్యక్తికి వేయాలనుకుంటున్నావు? ఈ పీపుల్కి మంచిగా హెల్ప్ చేయాలి, ఏ సిచ్యువేషన్ ఉన్నా మనీ అయినా కానీ యా ఫిర్ వేరే రకంగా ఎట్లయినా కానీ ఏ ఇట్లా లంచం తీసుకోకుండా హెల్ప్ చేయాలి, ఇట్లా డొనేషన్ ఇవన్నీ తీసుకోవద్దు. ఇక్కడ ఫ్రీగా హెల్ప్ చేయాలి. ఇక్కడ ఎవరు సీఎం అవుతే బాగుంటుంది అనుకుంటారు? సిందే సాహెబ్. సిందే సాహెబ్,
బీజేపీ. ఓకే, మొత్తం అంతా బీజేపీ పార్టీ ఉన్నట్లున్నారు. హిందుత్వం పార్టీ మేడం. హిందుత్వం పార్టీ. ఓకే, యా, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. మేము వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక మహిళ ముగ్గేస్తూ కనపడ్డది. వెంటనే కెమెరా పెట్టేసాం. పాప మామే లేవ్వలేక అలాగే కూర్చొని ముగ్గేస్తూ ఉంది. అయ్యంతిగా పౌర్ణమి అంటే ఎక్కడున్నా ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం మరవమంటూ చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా మేము ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసేసి బీరండి, ఏదైతే మనము ఇక్కడ పద్మానగర్ అన్నటువంటి ఒక ఏరియా, ఈ ఏరియాలో కొన్ని వేల మంది కూడా ఇక్కడ తెలుగు ప్రజలు ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నది అన్నటువంటి వాళ్ళ నుంచి రాబట్టే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మరొక తెలుగు వ్యక్తులతో ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయాలు ఇక్కడ ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క వ్యాపారాలు, వాళ్ళ యొక్క ఇతర విషయాలను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇక్కడ మేము వెళ్తుంటే అక్కడ మీరు తెలుగు సాంప్రదాయంతో ఆమె కనపడ్డది, అందుకని ఆగిపోయాం ఇక్కడ. అసలు ఇక్కడ వ్యాపారం ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండబట్టి? ఇప్పుడు 18 25 ఏళ్ళు అవుతాను. 25 ఏళ్ళు. ఎలా ఉంది సార్ వ్యాపారం? ఎలా ఉంది సార్? నడుస్తాను. మంచిగా నడుస్తుందా? చాలా మంది కూడా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఇదే వ్యాపారంతో ఉంటారా? ఇంకా ఏ వ్యాపారాలు చేయరా? చేస్తారు. సంచలన జాబ్ ఉంది, అందరు జాబ్ పోతారు బొంబాయికి. ఓకే. అంటే ఎవరైతే అంటే మీరు మీలాంటి వాళ్ళు అంటే దాదాపు ఒక 20 30 35 సంవత్సరాల నుంచి ఉండేటటువంటి వాళ్ళు మాత్రము, ఇలాంటి మీ పిల్లలు మాత్రము జాబ్లోకి వెళ్ళిపోతారు అంతే, వాళ్ళు మాత్రం ఈ యొక్క వృత్తిలోకి రావట్లేదు. కానీ చాలా తక్కువ తక్కువ. ఎందుకంటారు సార్? అంటే వద్దురా, నేను పడ్డ కష్టాలు నువ్వెందుకు రా, నువ్వు వెళ్ళిపోయి జాబ్ చేసుకో. జాబ్ చేస్తే ఎప్పటి పేమెంట్ అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. ఇల్లు అంటే ఎప్పటికీ కొన్ని నడతాయి, 40 తక్కువ నడతాయి. మేము పడిన కష్టం మీరు పడరాదు అంతొక్కటే. బాబు వాళ్ళు ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఒక ఆయన జాబ్ పోతారు. ఓకే. పాప? పాప లే, ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు. ఓకే, ఇద్దరు అబ్బాయిలు. మీరు కూడా ఇక్కడేనా? మాదే షాప్, మా ఇద్దరం భార్య భర్తలు. కాదు అంటే మీరు కూడా ఇదే వ్యాపారం? ఇల్లనే ఇక్కడనే నేను నడిపిస్తాను. ఇంకో లేడీస్ స్టోర్, లేడీస్ ఇంపీరియం ఉన్నది. ఓకే, మీరు అది చూసుకుంటారు? ఓకే ఓకే. చాలా నిజంగా సో హ్యాపీ తెలుగు మాట్లాడుతుంటే నేను ఇలా వచ్చాను. నేను నిజంగా ఈసారి రాజకీయాలు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుగులో అంటే తెలుగు వాళ్ళు పొలిటికల్గా ఎందుకు ముందుకు రావట్లేదు సార్? అది మనకు తెలియదు. అందరు ఎవరి ప్రాబ్లంలు వాళ్ళకు ఉంటాయి కదా, చెప్పలేరు కదా. అట్లా అంటే ప్రాబ్లం ఉంది అని అని కాదు, బహుశా మీరు చెప్పగలుగుతారేమో ఈ ఆన్సర్కి. దానికి ఎక్కడ అంటే సంతోష్ శెట్టి కొన్ని ఏళ్ళు లెక్కించాలి, ఆయన ఉన్నాడు పద్మనాభంలో. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఒక తూర్కల్లో వచ్చే వీళ్ళ ఇద్దరు కాంపిటీషన్ నడుతుంది ఇప్పుడు. పద్మ సంతోష్ శెట్టి నడితే మంచిగా ఉంటుంది. ఇక్కడ వెళ్తేనే మనకి ఏమైనా అనుకూల అంటూ ఉంటాయి. చాలా మంది ఆయన పేరే చెప్తూ ఉన్నారు. అనుకూలంగా ఇక్కడ ఆయననే ఉన్నాడు మెయిన్. అంటే ఆయన తెలుగు మాట్లాడరు అని నేను విన్నాను సార్. తెలుగు కొంచెం తెలుగు మాట్లాడతాడు కొంచెం కొంచెం. ఇక బగ్గైన లాగా ఉండు. తెలుగు వాళ్ళు వస్తారు మొత్తం, అన్ని జాతుల వాళ్ళు వస్తారు. అట్లా ఏమి తెలుగు అని అన్ని జాతుల వాళ్ళు వస్తారు. ఏరియా మొత్తం పద్మనగర్. ఇక్కడ దేవుడు బాలాజీ మందిర్ గుడి దగ్గర ఉండేది, పద్మశాలి హాల్ ఉన్నది, సమాజ్ స్కూల్ ఉన్నాయి, అన్ని దగ్గర ఇక్కడ తెలుగు వాళ్ళు మొత్తం ఉంటారు. ఇక్కడ ప్రాపర్ హ్యాపీగా ఉంటారు బిజినెస్. మీ యొక్క సరుకులు ఇక్కడి నుంచి ఏ ఏ ప్రాంతాలకు సప్లై చేస్తూ ఉంటారు? మేము పంపిస్తాం, హైదరాబాద్ కూడా పంపిస్తాం, బొంబాయి, పూనా, ఎక్కడ వాళ్ళు హోల్సేల్ ఇస్తాం బిజినెస్. హోల్సేల్ మొత్తం, రిటైల్ హోల్సేల్ రెండు నడుస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఏం చేస్తుంటారు? ఏం లేదు, హౌస్ వైఫ్. ఇక్కడ వచ్చి కొంచెం పని చూసుకుంటున్నా చిన్నగా. అంటే ఇక్కడ షాప్ లో కొంత వర్క్ చేస్తున్నా. సూపర్. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఏదో ఒకటి చిన్న పని మనం చెయ్యాలి. ఓకే ఓకే. ఇంతకు ముందు ఏమైనా చేసావా? ఇంతకు ముందు మిషన్ ఓడుతుంటే బ్లౌజ్ గిట్లా. ఓకే ఓకే ఓకే. ఎక్కడ ప్రాపర్? ఎక్కడ తల్లి? ప్రాపర్ అంటే ఇన్నో ఉంటాం, భీవండే ఉంటాం. ఇక్కడే ఉంటారు, ఇక్కడే వస్తుంది. ఈసారి మహిళలకు అంటే మేము మిషన్ కుడుతామని అన్నాం ఇందాక,
ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ నుంచి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని ఇంకా పెద్దగా చెయ్యాలి అన్నటువంటి ఆలోచన చెయ్యలేదు? ఇక అంతగానో నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఎక్కువ మిషన్ పని అంటే. హాయ్ నాన్న. హాయ్. ఏం పేరు? సుచిత్ర పెళ్లి. అసలు వెళ్తూ ఉంటే తెలుగు మాత్రం అచ్చా తెలుగు నేను విన్నాను. అచ్చా ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్. ఈసారి ఓటర్ కేస్తున్నావా? ఈసారి నేను నాది ఓటర్ ఐడి లేదు. సారీ. రాలేదా? రాలే. నాకు ఇంకా ఓటర్ ఐడి రాలేదు. ఇంకా రాలేదు? రాలేదు. అవునా? అప్లై చేసినా. ఓకే ఇంకా కాలేదు? కాలేదు. నేను అనుకున్నాను ఈసారి ఓటు ఎక్కువ వేస్తున్నారేమో అనేసి అనుకున్నా. ఉంటే ఎత్తుండే పక్క పక్క వేస్తుంటే. ఎవరికి వేస్తుంటే? ఇప్పుడైతే మన బీజేపీకే. ఓకే. హా గంతే. ఇంకేం? బీజేపీ. ఎందుకు బీజేపీకి వెళ్ళా? ఎందుకంటే ఇప్పుడు ఓటర్ ఐడి వచ్చినాక ఆలోచించుదాం. అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఇయరే ఉందిగా, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఆలోచించాలి. అంటే మన డెవలపింగ్ అంటే ఇప్పుడు మన కంట్రీ డెవలప్ అవుతుంది కదండి. ఇక్కడ తెలుగు వాళ్ళకి డెవలపింగ్ ఏమైంది? మన తెలుగు వాళ్ళకంటే అంటే నార్మల్ అంటే ఏమైతే మనకి అంటే ఏమైతే నీడ్స్ ఉన్నాయో అవి అయితే అవుతున్నాయి. మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారా? మేబీ ఐ డోంట్ నో, కానీ నార్మల్. సరే, ఈరోజు వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఖచ్చితంగా అందరూ హ్యాపీగా ఉన్నారా అని అడుగు. అడుగుతాను. ఏం చేస్తుంటావు? కదలింగ్ పని చేస్తాం మేము. వ్యాపారం అంతా పూర్తి బాగాలేదు. ఎక్కడ ప్రాపర్? ఎక్కడ మీది ప్రాపర్? మేము ఇక్కడే ఉంటాం. భివండి. అంటే పెయింటింగ్? పెయింటింగ్. అసలు మంత్లీ నెలకు ఎంత సంపాదిస్తావు అన్నది కాదు, కానీ నీ ఫ్యామిలీకి అవసరాలకు తగ్గట్లుగా సంపాదన ఉందా? లేదు మేడం. లేదు. మరి ఎలా? ఎలా అంటే మేడం, ఇప్పుడు సింధే సర్కార్ వస్తే మాకు బాగుపడదామని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇట్లా మాకేమంతా ఇట్లా లేకుండే. సో మేము ఇప్పుడు అనుకుంటాం ఏంటంటే, ఇప్పుడు సింధే అంటే బీజేపీ శివసేన గడిబంధన మా యూత్లో వస్తే ఏమన్నా అభివృద్ధి అవుతుందని మాకు నమ్మకం. సో మేము బీజేపీకి ఓటేస్తున్నాం. నరసింహ సాప. ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి. పద్మనాభం. ఏం చేస్తుంటాం మేము? ఏం కేబుల్ వర్కింగ్. కేబుల్ వర్కింగ్. ఇంకా ఎడ్యుకేషన్. వ్యాపారం ఎలా ఉంది? కేబుల్ వర్కింగ్ బెస్ట్. ఇప్పుడు అందరూ కూడా టాటా స్కై అవి ఇవి అంత పెడుతుంటారు, కేబుల్ వర్క్ అంత నడుస్తుందంటారా? బెస్ట్ ఉంది ఇప్పుడు. బానే ఉందా? ఎంత మంది ఈ పద్మనగర్ లో ఎంత మంది తెలుగు వాళ్ళు ఉండొచ్చు? పద్మనగర్ లో మినిమం 18,000 తెలుగు పీపుల్స్ ఉన్నారు. 18,000 తెలుగు పీపుల్. ఓకే. ఇంకా మిగతా ఏరియాలో అయితే కొన్ని వేల మంది ఉన్నారు. ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాయి ఈ పని? నేను 16 ఇయర్స్ ఉండేది అప్పటి నుంచి. ఎడ్యుకేషన్ ఇంకా 2 చేస్తున్నా. ఇప్పుడు నీ వయసు ఎంత? 21. 16 ఇయర్స్ నుంచి ఇదే పని చేస్తున్నావు అంటే ఏ సంవత్సరంలో నువ్వు స్టార్ట్ చేసావు ఇంతకు? వర్కింగ్ చేసి 2000 మినిమం 2015-16. ఓకే. సరే, అయితే ఇప్పుడు ఉన్నటువంటి నీ యొక్క ఏదైతే బిజినెస్ ఉందో దీనికి ప్రభుత్వం నుంచి నీకు ఏదైనా సహాయ సహకారాలు అందిందా? అందింది. అరొకడు మనకు బెస్ట్ అబౌవ్ సంతోష్ అన్న, మనకు ఇక్కడ సైడ్కి రావాలి అందరు ఎమ్మెల్యే. ఇంతకుముందు కూడా చాలా 2 సార్లు నిలబడ్డారు అని అన్నారు కదా? అప్పుడు ఆయనే నిలబడ్డాడు, కానీ మన హిందూ వాళ్ళే మన హిందూకి సపోర్ట్ చేయలేరు కాబట్టి అది దాని వల్ల ఇరిగింది బంధన్. ఈసారి 99% అన్నా అనేవాళ్ళ. దూసే కాస్ట్ కే శెట్టి హే బట్ ఉన్కో అప్నా తెలుగు కా నామ్ లే యా అన్నా తో కోయి నహీ లేతే ఐసా అన్నా తో ఉస్నే అన్నా కా నామ్ లేకే అప్నా అన్నా కా పరస్ నిభా రహా హై పూరే పద్మనగర్ మే ఔర్ పూరే భివండి మే భీ. ఆమ్దార్ ఆమ్దార్ నహీ హై అభీ బట్ భీ అప్నా యూపీఎస్సీ ఎన్పీఎస్సీ కా లైబ్రరీ సబ్ ఓపెన్ కరా భారతదేశ్ మతలబ్ భివండి ఠానే మే నంబర్ 1 లైబ్రరీ భీ బనా హై సబ్సే ఫస్ట్ అబౌ ఇన్నో సంతోష్ అన్నా లైబ్రరీ బనా హై దెన్ రోడ్ వగేరా సంతోష్ అన్న బెస్ట్ కామ్ మతలబ్ కామ్ కర్నే మే ఏక్ నంబర్ ఔర్ ఆధీ రాత్ మే భీ అపన్ జా సక్తే ఇన్కే ఘర్ ఔర్ జో రయీస్ కే ఎమ్ఎల్ఏ అభీ జో రన్నింగ్ ఎమ్ఎల్ఏ ఉన్కే ఘర్ జాయేంగే తో ఉన్కే ఆఫీస్ జాయేంగే తో బోలేంగే ఫ్రైడే ఆవో నే తో గురువార్ కే దిన ఆవో తోహీ మిలేంగే ఉస్సే పెహలే ఆప్కో మిలేంగే కోయి నహీ ఉస్కే లియే తో జో అప్నే సాథ్ ఉఠతే బైఠతే ఉన్కో సపోర్ట్ కరో తో అప్నే మే గణపతి మే అప్నే కో హర్ ఏక్ ఫెస్టివల్ మే భీ కామ్ ఆయేంగే అప్నే కో ఎనీ ప్రాబ్లమ్ రహేగా తబ్ భీ కామ్ ఆయేంగే అప్నే కో ఉస్కే లియే. మహారాష్ట్ర ఎన్నికలు ఈ నెల 20వ తేదీన జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం పద్మనగర్లో ఉన్నాం, చాలా తెలుగు వాళ్ళు ఉన్నారు, కొన్ని వేల మంది కూడా ఈ యొక్క మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సార్ నమస్తే. సార్,
సార్ ఇక్కడ తెలుగు వాళ్ళు పద్మనగర్లో మేము గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు చాలా మంది కూడా మాకు ఇంతవరకు కూడా చాలా సమస్యలు ఉంది, ఇప్పటి వరకు కూడా ఒక తెలుగు నాయకుడు బయటికి రాలేదు ఇప్పటి వరకు కూడా, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకుడు ఉన్నారో మేము తప్పకుండా సపోర్ట్ చేస్తామంటున్నారు. అసలు ఎందుకు తెలుగు నాయకుడు ఎందుకు బయటికి రాలేదు? తెలుగు నాయుడు బయటికి రాలేదంటే దాని కారణము అయితే ఇక్కడ పూర్వము నుంచి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ మన మహారాష్ట్రకు ఆంధ్ర నుంచి వెళ్ళి తెలంగాణ వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు ఆర్థిక పరిస్థితి లోపల బాగా ఇది ఉండే, ఇప్పుడు మంది కొంతమంది ఇదేరు అని, ఇప్పుడు మన వాళ్ళు పొలిటిక్స్ లోపల ఇంతకుముందు తక్కువ వాళ్ళు ఉండే, ఇప్పుడు పొలిటిక్స్లోకి వచ్చారు, ఇక ముందు నుంచి వెళ్ళి కూడా వాళ్ళు ప్రయత్నం నడుస్తుంది అని, ఇప్పుడైతే మనకు సంతోష్ మంజా శెట్టిడు ఆయన కూడా మన తెలుగు వారు కానప్పటికీ సౌత్ ఇండియా అంటే ఆయన కర్ణాటక అంటే మన వాళ్ళని మనందరినీ 25 ఏళ్ళ నుంచి వెళ్ళి మెదులుతున్నారు. ఆయన ఇప్పుడు పోటీ చేస్తుండు ఎమ్మెల్యేగా, ఆయన కూడా మన సమస్యలను ఇప్పుడు పరిష్కరించిండు, ఆయన పరిష్కరిస్తే ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఆయన నిలబడ్డారు కాబట్టి ఆయనతో మాకు ఆశలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఆయన మనం మన తెలుగు వారి అందరి సమ్మతత్వాన్ని నిలబెట్టాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టెక్స్టైల్ ఉందో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు, అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అసలు రీజన్ ఏంటి? ముఖ్యంగా దీన్ని అరికట్టడానికి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులను ఎటువంటి డిమాండ్ చేయబోతున్నారు? ఇక్కడ ఉన్న టెక్స్టైల్ ఏదైతే ఉన్నదో, టెక్స్టైల్ ఇండస్ట్రీ, అది వలస వెళ్ళడానికి ముఖ్య కారణము కొన్ని సంవత్సరాల క్రితం మన తెలంగాణ ఆంధ్ర నుండి ఇక్కడికి వలస వచ్చాం. ఇక్కడికి మా పెద్దవాళ్ళు ఎవరైతే మా తాతలు మా నాన్నలు వాళ్ళు వచ్చి ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకొని ఒక కార్ఖాన నుండి రెండు కార్ఖానలు నుండి నాలుగు కార్ఖానలు చేసి బిజినెస్ పెంచారు. ఎందుకంటే వాళ్ళకు అప్పుడు రాయితీలు అంటే ఎలక్ట్రిక్ పరంగా మహారాష్ట్ర గవర్నమెంట్ రాయితీలు ఇచ్చేది, ఆర్ టెక్స్టైల్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టేది. కానీ ఇప్పుడు ఏమైంది కదా అంటే టొరెంట్ పవర్ అనేది ఒకటి రాక్షసి ఎప్పటి నుండి అయితే భివండిలోకి ఎంటర్ అయిందో అప్పటి నుండి ఈ టొరెంట్ పవర్ మొత్తము మన తెలుగు వాళ్ళనే కాదు మొత్తం భివండిలో వాళ్ళని రక్తం పీల్చుకుంటుంది. అది రక్తం పీల్చుకుంటుంది. బిల్లులు వాళ్ళ యొక్క బిల్లులు ఠానే ముంబై సిటీలో కూడా రావు అంతగనం బిల్లులు ఇక్కడ వస్తున్నాయి. వాళ్ళు చేసుట్లా ఈ టెక్స్టైల్ ఫీల్డ్ మనది దినం తగ్గుతుంది. వేరే సిటీలకు అంటే ఇటు వల్సాడ్ అనండి, గుజరాత్ బార్డర్లో మన సిల్వాసా అనండి, అక్కడ రాయితీలు ఉన్నాయి, టెక్స్టైల్ ఫీల్డ్కు రాయితీలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి బిజినెస్ చేసుకుంటున్నారు. వాళ్ళకి అక్కడ బెనిఫిట్ దొరుకుతుంది, ఇక్కడ చేసుకుంటే లాస్లో వెళ్తున్నారు, అందుకని పోవడం జరుగుతుంది. ఇకపోతే మన తెలుగు వాళ్ళు అంటారు, మన తెలుగు వాళ్ళకు మనకు సిరిసిల్ల గవర్నమెంట్ సిరిసిల్లలో అక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఆయన ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కు అది చాలా మంచిగా నడుస్తుంది. అక్కడ కూడా బిల్లు రాయితీలు అవి వాళ్ళు ఏమేమి కావాలి రాయితీలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చేయడం లేదు. మొత్తానికి బతుకమ్మ చీరలు ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ సిరిసిల్లలో భివండి పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి ఎటు వెళ్ళాలి అనేది అసమంజస స్థితిలో ఉన్నారు. అక్కడ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళారు, మళ్ళీ అక్కడ నుండి మరి ఎటు వెళ్ళడం అనేది పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఏకనాథ్ షిందే ముఖ్యమంత్రి అయినాడో అయినప్పటి నుండి డెవలప్మెంట్ అనేది ఒకటి ఆయన తీసుకున్నాడు ముఖ్య ఉద్దేశంగా. డెవలప్మెంట్ భివండి ముఖ్యంగా భివండికి ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాడంటే భివండి యొక్క రోడ్స్ అనండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ భివండికి ముఖ్యంగా అవసరం. ఎందుకంటే గోడౌన్స్ ఉన్నాయి, ట్రాఫిక్ రద్దీ అవుతుంది, దానికి డెవలప్మెంట్ ఒక ముఖ్యమంత్రి ఏకనాథ్ షిందే గారే చేస్తున్నారు. అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ గారు చేశారు, ఇప్పుడు ఏకనాథ్ షిందే గారు చేస్తున్నారు. ఏకనాథ్ షిందే గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసినట్టయితే తప్పనిసరిగా భివండి డెవలప్ అవుతుందని మా యొక్క ఆశ అభిలాష. అండ్ కంపల్సరీ అవుతుంది, ఎందుకంటే ఆయన పని చేస్తున్నాడు, లడ్కీబాయిని యోజన కూడా తెచ్చాడు. దాని తర్వాత ఇక్కడ ఉన్న ఇద్దరు క్యాండిడేట్లు ఎవరైతే మహేష్ చౌగులే గారు అటు పశ్చిమలో ఉన్నాడు, ఇటు పూర్వలో మన సంతోష్ అన్న. సంతోష్ అన్న అంటే మన వాళ్ళలో ఒకడుగా మెదిలే వ్యక్తి అన్నట్టు. తను మన తెలుగు వాళ్ళలా ఉండి మనలో మెసులుతూ మన యొక్క అన్నదమ్ముల్లా ఉంటూ ఆయన పని చేస్తున్నాడు. గత 25 సంవత్సరాల నుండి ఆయన పని చేస్తున్నాడు. కాబట్టి ఆయన గెలిస్తే ఆర్ ఈ మహేష్ చౌగులే ఆల్రెడీ 2 సార్లు గెలిచి పని చేసి చూపించాడు, ఈ ఇద్దరు గెలిస్తే తప్పనిసరిగా భివండి డెవలప్ అవుతుందని మేము 100% ఇక్కడ చెప్పుకోగలుగుతాం. తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి ఏదైతే ఒక నాయకుని ఎన్నుకోవాలంటే ఎటువంటి డిమాండ్ పెడుతున్నారు? అయితే గత 2-3 సంవత్సరాల నుంచి ఏదైతే ఇంటర్నేషనల్ యుద్ధాలు జరుగుతున్నాయో దాన్ని పట్టుకొని కొంత ఎక్స్పోర్ట్ తగ్గింది. అదే ప్రకారంగా ఏదైతే 2020లో కరోనా చేయటం నుంచి ఒక సంవత్సరం ఏదైతే ఇండస్ట్రీ ఆగిపోయిందో అప్పటి నుంచి దీనికి కొద్దిగా మందం గతిగా ఉంది.
ఎన్నో విధాలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మహారాష్ట్ర గవర్నమెంట్కు మేము విన్నవించుకున్నాము. వాళ్ళు కొన్ని రాయితీలు ఇస్తున్నారు, కొన్నిటి డిమాండ్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఈస్ట్ నుండి సంతోష్ అన్న శెట్టి అని చెప్పి ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆయన మన సౌత్ వాడే ఒక ఆయన గెలిపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. అదే ప్రకారం వెస్ట్ నుండి మహేష్ చగులే అని చెప్పి బీజేపీ నుంచి ఆయన ఉన్నాడు, ఆయన కూడా గెలిపించాలని. ఇక్కడ ఉన్న పద్మానగర్, కామత్ గారు, పద్మశాలి సమాజ బాంధవులు అందరూ కృషి చేస్తున్నారు. మేము కూడా ఆయన గెలిపించేందుకు మొత్తం ప్రయత్నం చేస్తున్నాడు. రాబోయే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చినాక సమయం అంతా మారిపోయి బిజినెస్ బాగా అవుతుందని నేను కోరుతున్నాను.